మీనరాశి ఫలితములు సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు మీనరాశి ఫలితములు గోచార రీత్యా మీనరాశి యొక్క ఫలితములు ఎలా ఉంటాయో చూద్దాం మీనరాశి వారికి ఈ మాసం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు వీరు ఒకింత మొదటిలో మన్నగమనంగా వెళ్ళిన కాలక్రమేణ వేగం పుంజుకుంటే అన్ని పనుల్లో అందరితో జాగృతంగా ఉంటారు మొదట్లో అందరితో కలహాలు సంభవించిన తర్వాత కలహాలు లేకుండా చక్కగా వెళ్తుంటారు వీరికి ఆత్మకారకుడైన సూర్యుడు వీణ్ణి చక్కగా సంరక్షిస్తుంటాడు ఆత్మ తృప్తి మెండుగా ఉంటుంది ఒక విధమైనటువంటి కలహం సంభవించిన వీరియందు దోషం లేకపోవటం వల్ల వీరు ఆనందంగా ఉంటారు చివరికి వీరితో విరోధం పెట్టుకున్న వారే వీరి దగ్గరికి వచ్చి మళ్ళీ మిత్రత్వంతో స్నేహంగా కాలం గడుపుతుంటారు కొన్ని వ్యవహారాల్లో సామాన్యమైనటువంటి ఫలితాలు లభిస్తుంటాయి కొన్నిట్లో అధికమైనటువంటి లాభాలు కలుగుతుంటాయి ధనప్రాప్తి కలుగుతుంది సంతానం విషయంలో పూర్తి ఆనందంగా ఉండొచ్చు పిల్లలకు చదువులు గాని పిల్లలకు ఉద్యోగాల్లో గాని వివాహ కార్యక్రమాల్లో గాని వారు నిర్వహించే పనుల్లో గాని పూర్తి ఆనందం కలుగుతుంది మనకారకుడైనటువంటి చంద్రుడు విపరీతమైన మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తున్నాడు కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు భార్యాభర్తలతో హాయిగా కుటుంబ విషయంలో హాయిగా తల్లిదండ్రులతో సోదరులతో స్నేహితులతో అందరితో ఆనందంగా సంతోషంగా గడుపుతారు శుభవార్తలు వింటుంటారు వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వీరు చేపట్టేటువంటి శుభకార్యాలు సర్వత్రా నెల ఆనందాన్ని ఇస్తాయి నూతనమైనటువంటి వ్యాపారం వీరికి లాభిస్తుంది అటు అట్లాగని పెద్ద పెట్టుబడులు పెట్టకుండా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం వల్ల తప్పనిసరిగా వీరికి ఆనందాన్ని కలుగుతుంది జాయింట్ వ్యాపారం ఇప్పుడు గతంలో జాయింట్ వ్యాపారం వల్ల పెద్దగా లాభం లేకపోయినా ఇప్పుడు జాయింట్ వ్యాపారం వల్ల కొంత లాభం అంటే భాగస్వామ్య వ్యాపారం ఇప్పుడు వీరికి రాణిస్తుంది వ్యక్తిగత వ్యాపారం కూడా రాణిస్తుంది వృత్తిలో బాగా రాణిస్తారు గతంలో వృత్తి బాగా జరగకగా అట్లాగే నిలిచిపోయి ఉన్న వృత్తులు ఇప్పుడు వేగాన్ని పుంజుకుంటూ ముందుకు వెళుతూ కొంత లాభ దశగా వెళుతూ ఆనందంగా అనుభవిస్తారు ధార్మిక చింతన ఉంటుంది అందరితో మంచిగా ఉంటారు సర్వత్రా ధార్మికమైన చింతన అంటే భగవంతుని యందు చింతన మంచి వారి మీద చింతన చక్కగా గోవుల్ని సేవించడం దైవ కార్యాలు చేయటం పుణ్యక్షేత్రాలు సందర్శించడం దైవ సేవ చేయటం ఇటువంటి పనుల ద్వారా వీరు విపరీతమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందుతారు కుజుడు బాగా బలంగా ఉండటం వల్ల భూమికి సంబంధించిన తగాదాలన్నీ తీరిపోతాయి అన్ని కోర్టు కేసులు వీళ్ళకి అనుకూలంగా వాతావరణం వస్తూ ఉంటుంది ఏదైనా మీనరాశి వారు ద్వితీయార్థంలో చాలా చక్కగా సంతోషమైన వాతావరణం గడుపుతూ అందరితో సఖ్యంగా ఉంటారు రుణములు ఎంతో కాలంగా అప్పు చేద్దాం అనుకున్న అప్పులు రానిది రుణం రానిది ఇప్పుడు రుణం వస్తుంది ఎవరికైనా బాకీలు ఉంటే ఆ బాకీలు తీర్చుకుంటారు వీరికి రావలసిన బాకీలు తప్పనిసరిగా బాకీలు వసూలవుతూ ఉంటాయి రుణం చేసి తద్వారా వ్యాపారం వృద్ధి గృహాల వృద్ధి సంతానానికి విదేశాలకు సంబంధించినటువంటి చదువు అన్ని పెట్టుబడులు పెడుతూ చక్కగా సంతానాన్ని కూడా వృద్ధిలోకి తెచ్చుకుంటూ ఉంటారు కుటుంబంలో గౌరవం నెలకొంటుంది సంఘంలో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు అందరితో సంతోషంగా ఉంటారు వృత్తి యందు రాణింపు ఉంటుంది ధన వృద్ధి ఉంటుంది అన్ని రకాలుగా విశేషమైనటువంటి దైవ సేవ వలన వీరు మంచి ప్రగతిలోకి వెళ్ళి అందరినీ ఆనంద పెడుతూ వీరు ఆనందంగా ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి అందరితో తగిన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటూ చక్కగా ఉంటారు అప్పుడప్పుడు కొంత తెలియకుండా వృధా ఖర్చు అవుతుంటుంది అయినా
వీరు ఆ వృధా ఖర్చుల వలన కూడా పెద్ద బాధపడరు. కారణం ఏంటంటే వీరికి రావలసిన ఆదాయం ఎక్కువగా ఉంటుంది, కొంత వృధా ఖర్చు అయినప్పటికీ వీరు పెద్ద మనసులో దాన్ని పెద్ద ఎక్కువ తలవరు కాబట్టి సంతోషంగానే ఉంటారు.